ప్రజలందరూ కరోనా మహమ్మారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని, పరిస్థితి చేయి దాటిపోతే ఎవరూ చేయడానికి ఏమీ ఉండదని ప్రకాశం జిల్లా స్థానిక దొనకొండ రైల్వే ప్రాథమిక హాస్పిటల్లో పనిచేస్తున్న జనరల్ డాక్టర్ ప్రకాష్ మీడియాతో మాట్లాడారు. వైద్యపరంగా అభివృద్ధి చెందిన దేశాలే కరోనా మహమ్మారి దెబ్బకు భయపడుతున్నాయని జనరల్ డాక్టర్ ప్రకాష్ అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటించాలని, ప్రజలు అనవసరంగా బయటకు రాకూడదు అని, నిత్యావసర వస్తువులకు మరియు ఆహార సంబంధిత వస్తువులు మరియు మందులు వీటి కోసం మాత్రమే బయటకు రావాలని ఆయన అన్నారు. ముఖ్యంగా ఈ విపత్తు సమయంలో తమ కుటుంబాలను సైతం వదిలి విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ మరియు వైద్య ఆరోగ్య శాఖ, గ్రామ వాలంటీర్లు, పారిశుద్ధ్య కార్మికులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నమస్తే అండి. తొనకొండ వాసులందరూ గమనించాల్సిన విషయం, ఇప్పటికే గత కొద్ది వారాల నుంచి అందరూ టీవీల ద్వారా, పేపర్స్ ద్వారా, ప్రసార మాధ్యమాల ద్వారా ఈ కరోనా వైరస్ వ్యాధి గురించి వినే ఉంటారు. గవర్నమెంట్ కూడా ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అందరికీ అర్థమయ్యేలా చెప్తుంది. మరి ఒక్కసారి మీరందరూ ఈ ఖచ్చితమైన జాగ్రత్తలు పాటించాల్సిందిగా ప్రత్యేకంగా కోరుతున్నాం. ఎవరికి వాళ్ళు సెల్ఫ్ క్వారంటైన్, ఎవరికి వాళ్ళు సెల్ఫ్ శానిటేషన్, అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండటం ఉత్తమం. ఎవరికి వాళ్ళు నీట్గా పరిశుభ్రంగా ఉండటం, వాళ్ళ ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకోవడం మంచిది. ఇప్పుడు గత కొద్ది రెండు మూడు రోజులుగా జరిగిన విషయాలు అందరూ చూసే ఉంటారు, వినే ఉంటారు. కాబట్టి ఈవెన్ మన చుట్టుపక్కల వాళ్ళని కూడా, ఎవరైతే వేరే స్టేట్స్ నుంచి, వేరే జిల్లాల నుంచి వచ్చారో వాళ్ళతో కూడా కాంటాక్ట్ అవ్వకుండా ఉండటమే ఉత్తమం. ఓకేనా? అలా ఎవరైనా దూర దేశాల నుంచి కానీ, వేరే రాష్ట్రాల గురించి కానీ మీకు తెలిసి తెలియకుండా వచ్చి ఉన్న వాళ్ళ గురించి దయచేసి మీ దగ్గరలో ఉన్న వాలంటీర్స్కి, లేకపోతే మెడికల్ స్టాఫ్కి, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, ఎవరో ఒకరికి, పోలీసు వారికి కానీ సమాచారం ఇవ్వండి. ఎవరు భయపడాల్సిన, కంగారు పడాల్సిన విషయమేం లేదు. కాకపోతే ఎవరికైనా ఈ కరోనా వైరస్ వ్యాధి లక్షణాలు అంటే జ్వరం కానీ, ఎక్కువ శాతం జ్వరం, లేకపోతే దగ్గు, కొన్నిసార్లు దగ్గుతో పాటు గల్లె పడవచ్చు, గల్లె పడకపోవచ్చు, దాంతోపాటుగా ఛాతి బరువుగా ఉండటం, గాలి తీసుకోవడానికి ఇబ్బంది రావటం, ఈ లక్షణాలన్నీ కూడా ఎక్కువగా ఇమ్యూనిటీ బాగున్న వాళ్ళు బయట కనపడవు. కానీ ఒకవేళ వాళ్ళు ఎఫెక్ట్ అయిన ఉంటే వాళ్ళు వేరే వాళ్ళు కూడా స్ప్రెడ్ అవుతుంది ఫాస్ట్గా. సో ఎక్కువగా 50 ఏళ్ళు దాటిన వారు, మరి ముఖ్యంగా 60 ఏళ్ళు దాటిన వాళ్ళు, లేకపోతే చిన్నపిల్లలు, లేకపోతే ఆల్రెడీ లంగ్ ఇన్ఫెక్షన్స్తో, లేకపోతే డస్ట్ ఎలర్జీస్తో, లేకపోతే బీపీ షుగర్ ఉన్న వాళ్ళు, లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులకి మందులు వాడుతున్న వాళ్ళు, ఈ కేటగిరీ వ్యక్తులందరూ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సో మరి ముఖ్యంగా ఎవరికైతే ఈ ముందు ఇబ్బంది పడుతున్న ఆరోగ్య లక్షణాలతో, ఆరోగ్య వ్యాధులతో ఇబ్బంది పడుతున్నా వాళ్ళు బయటికి రాకుండా ఉండటం మంచిది. ఇటువంటి లక్షణాలు జ్వరము, దగ్గు, ఛాతి బరువు, గాలి తీసుకోవటం ఇబ్బంది, లేకపోతే ఒళ్ళు నొప్పులు బాగా నిరసించిపోవటము, ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే దగ్గరలో ఉన్న వైద్యుల్ని కానీ, లేకపోతే వైద్య సిబ్బంది కానీ సంప్రదించండి. ప్రతి చిన్నదానికి హాస్పిటల్కి రావాల్సిన అవసరం లేదు. చిన్న ఇంట్లో ఉన్న చిట్కాలు పాటించండి. మరి ముఖ్యంగా ఈ కరోనా వైరస్ వ్యాధికి ప్రస్తుత కాలం వరకు ఎటువంటి వ్యాక్సిన్ మెడిసిన్ అందుబాటులోకి రాలేదు. కొన్ని క్లినికల్ ట్రయల్స్ కాకుండా, అంటే అన్ఆథరైజ్డ్ క్లినికల్ ట్రయల్స్ కానీ, లేకపోతే పేషెంట్స్ వాళ్ళ మీద ప్రయోగించిన మందుల వల్ల కానీ, ప్రజెంట్ కొన్ని మందులు హైడ్రోక్లోరోక్విన్ అనే మలేరియాకు వాడాల్సిన మందులు కానీ, ఎజిత్రోమైసిన్ మందులు గురించి వాడచ్చని చెప్తున్నారు. అలా అని చెప్పేసి ఈ మందులు అందరూ వాడాల్సిన అవసరం లేదు. ఎవరికైతే పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయో వాళ్ళు వాడితే సరిపోతుంది. కానీ ఎక్కువ శాతం ఇంట్లో ఉండి జాగ్రత్తలు తీసుకోండి. మనం చెప్పేది ఏంటంటే, ఎక్కువగా ఎవరికైనా జలుబు దగ్గు ఉంటే ఆవిరి పట్టండి, సాధ్యమైనంతసార్లు ఎక్కువసార్లు ఆవిరి పట్టండి, 3-4 సార్లు. అదేవిధంగా వేడి నీళ్ళు, చల్లటి నీళ్ళు తీసుకోవడం కానీ, లేకపోతే ఎక్కువ సమయం ఏసీలో ఉండటం కానీ, లేకపోతే చల్లటి వస్తువులు తినడం కానీ లాంటి చేయొద్దు. వేడి నీళ్ళు, వేడి టీ కానీ, పాలు కానీ, లేకపోతే వేడి నీళ్ళు, ఉప్పు నీళ్ళు అవి తీసుకోవడం, గొంతు నొప్పి అనిపిస్తే ఉప్పు నీళ్ళు, గార్గిల్ లాంటి చేయాలి. ఈ చిట్కాలన్నీ చేసినా తగ్గకపోతే అప్పుడు ఖచ్చితంగా వైద్యుల్ని సంప్రదించండి. కంగారు పడాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యంగా ఇంకా ఇప్పుడు వచ్చే 14 తారీఖు వరకు మనకి కమ్యూనిటీ స్ప్రెడ్ ఎంతవరకు వచ్చిందో తెలుస్తుంది. కాబట్టి ఈ టైం చాలా క్రూషియల్ టైం. గవర్నమెంట్ వాళ్ళు మరీ చెప్తున్నారు, ప్రత్యేకంగా ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. ఎవరి ఏ వ్యక్తికి వచ్చిందో లేదో క్లియర్గా మనకు తెలియదు. వచ్చిన వ్యక్తి ఖచ్చితంగా సింప్టమ్స్ బయటపడి బయటకు వస్తానని లేదు,
సో ఎవరు ఉందో ఎవరిలో లేదో తెలియదు కాబట్టి ఒకరి నుంచి ఒకరికి కమ్యూనిటీ స్ప్రెడ్ జరిగే టైం థర్డ్ స్టేజ్ ఇదే. సో ఈ స్టేజ్లో ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు సెల్ఫ్ క్వారంటైన్, ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండండి, ప్రతి చిన్నదానికి అంటే నిత్యావసర వస్తువులు మీకు చెప్పే ఉంటారు, రోజు మన అలవాటు ప్రకారం చేసేవి, అలవాటు ప్రకారం తీసుకునేవి నిత్యావసరమే కాదు, ఏవైతే రోజు మనం బతకడానికి కావాల్సిన ఉంటాయో అన్నం కూర పప్పు ఇవే నిత్యావసర వస్తువులు, ఇవి లేకపోతే వచ్చి బయటికి తీసుకుంటాం. అంతేకాని ప్రతి చిన్న వాటి కోసం మనకి ఏది కావాలో అది తీసుకుందాం అలాంటి వాటి కోసం బయటికి రావద్దు. సో పోలీసు వారు కూడా ఈ విషయంలో స్ట్రిక్ట్గా ఉంటున్నారు. మీకు తెలిసి ఉంటుంది ఇప్పటికిప్పుడు మన దేశంలో 2088 కేసులు ఈ రోజుకి నోటెడ్ అయినాయి, వాళ్ళలో 158 డిశ్చార్జ్ చేసాం, మరణాలు జరుగుతున్నాయి. మన ఏపీలో వచ్చేసి 132 కేసెస్ ఉన్నాయి, ఒక డెత్ డిశ్చార్జ్ ఒకటి. సో తెలంగాణ వాళ్ళకన్నా అందరికన్నా మనమే ముందు ఉంటున్నాం. సో మనం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గత వారం వరకు మన దగ్గర తక్కువ కేసులు అనుకున్నాం, కానీ ఇప్పుడు ప్రకాశం జిల్లాలో, గుంటూరు జిల్లాలో, నెల్లూరు జిల్లాలో కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? ఎవరైతే బాగాలేదో వాళ్ళని ఎవరు తెలిసి తెలిసి కలుసుకోరు, కానీ బాగున్నా కూడా వాళ్ళు వ్యాధిని అందరికీ స్ప్రెడ్ చేస్తున్నారు. సో కొత్త వ్యక్తులతో టచ్ చేయడం కానీ, కొత్త వ్యక్తులతో కాంటాక్ట్ అవ్వడం కానీ, మీరు ఈవెన్ మీ చుట్టాలు దూరం నుంచి వచ్చిన వాళ్ళని మీ ఇళ్ళకి రానివద్దు, మీరు మీ చుట్టాల వాళ్ళ ఇళ్ళకి వెళ్ళొద్దు. సో ఖచ్చితంగా వచ్చే ఈ 2 వారాలు మాత్రం ప్రత్యేకంగా ఎవరి ఇళ్ళకు వాళ్ళు పరిమితం అవ్వండి.